రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా మయన్మార్ బంగ్లాదేశ్ సమీపంలోని మేఘాలు తెలుగు రాష్ట్రాలను ఆవరించాయి ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది ఇక నేడు రేపు కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది హైదరాబాద్ మల్కాజ్గిరి యాదాత్రి భువనగిరి సిద్దిపేట నల్గొండ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండనుంది ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు ఆవర్తన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆవర్తన ప్రభావం ఈ ప్రాంతాల్లో ఉంటుందని పేర్కొంది అయితే రాయలసీమపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది చెన్నై సమీపంలోని బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందని అది బలపడితే రాయలసీమలోను వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది హిమాచల్ ప్రదేశ్లోని సోలన్లోని సిమ్లా కల్కా హైవే సమీపంలోని శివాలయంపై కొండ చర్యలు విరిగిపోయిన ఘటనలో యాభై మందికి పైగా మృతి చెందారు శివాలయం శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి శ్రావణ మాసం కావడంతో ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాగా సిమ్లాలో రెండు చోట్ల కొండ చర్యలు విరిగిపడిన సంగతి తెలిసిందే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ అధికారులు సమాచారం అందించారు భారీ వర్షాల కారణంగా తొంభై రెండు బై ఆరు డాష్ తొంభై రెండు బై ఏడు వద్ద జూటోక్ సమ్మర్ హిల్ రైల్వే స్టేషన్ల మధ్య కల్కా సిమ్లే రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది దీంతో కందఘాట్ సిమ్లా మధ్య రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి కొండ చర్యలు విరిగిపడడం వల్ల ప్రాణ నష్టం జరిగినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సంతాపం తెలిపారు హిమాచల్ ప్రదేశ్ లోని వివిధ ప్రదేశాల్లో భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడడం వల్ల ప్రాణ నష్టం జరగడం చాలా బాధాకరమన్నారు స్థానిక ప్రభుత్వంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు